हे करुणा करा हे परमेश्वर। हे जगदालया हे करुणा कर हे परमेश्वर। हे जगदालया पालय हे करुणा कर हे परमेश्वर। हे जगदालय पालय मां हे निरुपाधिका निरुपमा निर्मला हे जगदीश विलोकय मां। हे करुणा कर हे परमेश्वर। हे जगदालय पालय मां। हे निरुपाधिका निरुपम निर्मला हे जगदीश अविलोकय मां। हे करुणा कर हे परमेश्वर। हे जगदालय पालय मां। हे निरुपाधिक निरुपम निर्मला हे जगदीश विलोकय मां। हे करुणा कर हे परमेश्वर। हे जगदालय पालय मां। हे निरुपाधिक निरुपम निर्मला हे जगदीश विलोकय मां। करुणानिधे गोविंदा। वशिष्ठ गीत 4వ అధ్యాయం స్థితి ప్రకరణం. ఇంతవరకు 3 అధ్యాయములు మనం పూర్తి చేసినాం. వాటి పేర్లు వైరాగ్య ప్రకరణం, ముముక్ష ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, ఇప్పుడు స్థితి ప్రకరణం. ఇంకా 2 బాకీ ఉన్నాయి. అవి చాలా పెద్దవి. వాటి పేర్లు ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. చివరిదైనటువంటి అధ్యాయం అన్నిటికంటే చాలా పెద్దదండి, నిర్వాణ ప్రకరణం. వశిష్ఠ మహర్షి అనేక ఉపమానముల ద్వారా, దృష్టాంతముల ద్వారా శ్రీరామచంద్రునికి చక్కని హితబోధ చేస్తున్నారు. వారి వయస్సు నేను అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 16 ఏళ్ళు అండి, 16 ఏళ్ళు బాల్యకాలం. ఆ చిన్న వయస్సులోనే వారికి పరమ వైరాగ్యం కలిగిందండి. రాజ్యం నాకొద్దని తృణీకరించారు, సంపదలు నాకొద్దు, భోగములు వద్దని చెప్పి వాటిని తిరస్కరించినారు. అటువంటి పరిస్థితి బాల్యకాలంలో కలగటం చాలా అపురూపం అండిది, అరుదు. అది అన్ని చోట్ల ఇట్లా జరగదు, అందరి విషయంలో ఇట్లా జరగదండి. ఏది చిన్న కాలంలోనే వైరాగ్యం కలగటం ఉంది. ఇక యవన కాలమా నారాయణ అసలు కలగదండి. కేవలం ఈ విషయ వ్యామోహంలో పడిపోయి మాయా ప్రవాహంలో కొట్టుకుని పోతుంటారు. యవ్వన కాలం. ఇక వార్ధక్యమా కొందరికి కలుగుతుంది, కానీ అవకాశములు తక్కువగా ఉంటాయండి. విఘ్నములు చాలా ఎక్కువగా ఉంటాయి. ముసలితనంలో ధ్యానం చేయకూడదని ఎవరు చెప్పరు, చక్కగా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఏ కొంచెం పుణ్యం సంపాదించినా కూడా అది మహత్తరమైనటువంటి ప్రయోజనం, లాభం కలుగు చేస్తుందండి అది. కనుక ఏ కాలం బాల్యం కానీ, యవ్వనం కానీ, వార్ధక్యం కానీ, ఎప్పుడు అవకాశం దొరికినా అప్పుడు కొంచెం పుణ్య సంపాదన, ఆత్మవిచారణ, దైవ ధ్యానం, సంకీర్తన, నామస్మరణ, ఇటువంటి తప్పకుండా చేసి తీరాలండి అది. అయితే వార్ధక్యంలో చేయాలని కుతూహలం చాలామందికి ఉంటుంది, కానీ ఈ విఘ్నములు, ఈ ఆటంకములు, అనారోగ్యం ఆరోగ్యం సరిగా ఉండదండి అది. శరీరం శిథిలం అయిపోతుంది. భర్తృహరి ఈ వార్ధక్యాన్ని గురించి చక్కగా వర్ణిస్తారండి అది. ఎన్ని బాధలు మానవుడు ఆ టైంలో పడతాడో వారు చక్కగా నిరూపించినారండి అది. గాత్రం సంకుచితం అది గాత్రం
గాత్రం అంటే శరీరం అండి. ఆ వార్ధక్యంలో శరీరము చాలా క్షీణదశను పొందుతుందండి. క్షీణదశ అంటే శిథిలం అయిపోతూ ఉంటుంది. గాత్రం సంకుచితం, అది సంకుచితం అంటే ముడుచుకుపోతుంది శరీరం, ముడతలు పడిపోతుందండి. గతి రువిగళిత, గతి అంటే నడక, నడక తొట్టుబడుతుందండి. కర్ర ఉండాలి, కర్ర లేకపోతే ముసలాయి నడవలేరండి. గతిరు విగళిత భ్రష్టాచ దంతావళి, దంతావళి అంటే పళ్ళు ఊడిపోతాయండి. భ్రష్టాచ దంతావళి దృష్టిర్నశ్యతి, దృష్టి తగ్గిపోతుందండి. వర్ధతే బధిరత, బధిరత అంటే చెవుడు, చెవుడు పెరిగిపోతుందండి. ఇది వక్త్రం చలాలాయతే, వాక్యం నాద్రియతే చ బాంధవ జనః. ఇది అన్నిటికంటే ఘోరం అండి. ఇంట్లో చెప్పిన మాట వినరటండి. ఇది తాతగారి మాట ఎవడు కేర్ చేస్తాడని. యవనకాలం ఉన్నప్పుడు వాడే కష్టపడి సంపాదించాడు, అయినప్పటికీ ముసలితనం కనుక వస్తే ఇంట్లోనండి చెప్పిన మాట వినరట. చూడండి, ఆ భర్తృహరి కాలంలో కూడా అప్పటి నుంచి ఉన్నదనమాట ఈ ముసలాయన్ని కేర్లెస్ గా చూడటం అనేది. చూచా, ఎప్పుడు భర్తృహరి కొన్ని వందల సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆయన వాక్యం నాద్రియతే చ బాంధవ జనః, బంధువులు వినరటండి. బంధువులు అంటే కుటుంబం వారు. ఈ తాతగారిని లెక్క పెట్టారండి. భార్యాన శుశ్రూషతే హా కష్టం పురుషస్య జీర్ణ వయస పుత్రోపి అమిత్రాయతే. పుత్రుడు అమిత్రుడు, అమిత్రుడు అంటే ఏంటి, శత్రువుగా మారిపోతాట, తిరగబడతాట ఎవరు, కుమారుడు. అన్ని చోట్ల కాదనుకోండి, ఇదేదో పర్టికులర్ కేసు అండి. అందరూ తిరగబడతారంటే ఎవరైనా నమ్ముతారండి, ఎంతమంది మంచివారు ఉంటారు చెప్పండి. అది కనుక పుత్రోపి అమిత్రాయతే అన్నాడు. కొన్ని చోట్ల ఈ విధంగా పుత్రుడు తిరగబడతాడని. చూడండి, షాజహాన్, షాజహాన్ చక్రవర్తి చూడండి బాబు, ఆ ఔరంగజేబు ఏం చేశాడు, తిరగబడ్డాడు. చూడండి, ఓ సొంత కుమారుడు కదా, ఆయన తీసి జైల్లో పెడతాడు. చూడండి, తాజ్మహల్ ఎంత కష్టపడి ఆ తాజ్మహల్ కట్టించాడు, వారిని తీసుకెళ్లి జైల్లో పారేశాడు ఎవరు, ఔరంగజేబు అంటారు. పుత్రోపి అమిత్రాయతే, ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి. ఒక ఆయన లక్షాధికారండి, చెమడగార్చి కష్టపడి సంపాదించాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడండి. వాడు నెమ్మదిగా పెరిగాడు, వయస్సు వచ్చింది, వివాహం చేశాడు, కోడలు గారు కాపురానికి వచ్చేశారండి. ఇక చూడండి, సంసారంలో ఇంతవరకు ఏదో తండ్రి మీద తల్లి మీద కొంచెం ప్రేమ కలిగినట్టుంటే ఆయన, ఈ వివాహం అయిన తర్వాత ఈ కోడలు గారు కాపురానికి వచ్చిన తర్వాత మరి ఏం మార్పు వచ్చిందో గానీ తల్లిదండ్రుల్ని చాలా హీనంగా చూస్తున్నాడండి. ఒకనాడు తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచారు, ఎవరు, కుమారుడు. సంపాదించింది తండ్రి అండి, ముసలాయన. ఆయన వార్ధక్యం పొందేటప్పటికి ఈ కుమారుడు అండి బాగా తండ్రి సంపాదించిందంతా తినమరిగి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి. ఇద్దరిని పిలిచాడు, నాన్న అమ్మ రా, రేపటి నుంచి మీరు ఇంటి లోపల మీరు భోజనం చేయకూడదు, వరండాలో తినాల్సిందే మీరిద్దరు అన్నారండి. బాబు ముసలివారు అయిపోయినారు, వారిద్దరిని బయట కూర్చోబెడుతున్నాడండి భోజనానికి, వరండాలో తినాల్సింది ఇంట్లో తినకూడదున్నారు. ఏం చేస్తారు పాపం, ముసలివారు అయిపోయినారు, ఈయన క్రూరుడుగా ప్రవర్తిస్తున్నాడు. కొంతకాలం అట్లా జరిగిన తర్వాత ఇంకొక ఆజ్ఞ, సుగ్రీవ ఆజ్ఞ, ఏమని తెలుసిన, నాన్న అమ్మ మీరిద్దరు రెండు కంచాలు, రెండు పళ్ళాల్లో తినకూడదు భోజనం, రెండు కంచాల్లో, ఇద్దరు ఒకే పళ్ళెల్లో తినవలసిందే అన్నారండి. సరే, ఏం చేస్తారు పాపం, ఒకే కంచంలో ఇద్దరు భోజనం చేస్తున్నారండి, ఎవరు, తల్లిదండ్రులు. వీడి యొక్క క్రూరత్వం వల్ల ఏం చేస్తారు, ఆఖరి కొంతకాలం అయిన తర్వాత అండి ఈయనకు కుమారుడు పుట్టాడండి. అంటే ఏంటి, కొడుకుకి కొడుకు పుట్టాడు. వాడు నెమ్మదిగా పెరిగి 12 ఏళ్ళు వచ్చిందండి వాడికి. వాని తండ్రి తాతగారికి పెట్టే చిత్రహింసలన్నీ చూస్తున్నాడండి. చూచి ఒకనాడు తాతగారికి పెట్టే పళ్ళెం ఉంచోండి, భోజనానికి పళ్ళెం ఒకటేనండి ఇద్దరికి, అది తీసి దాచిపెట్టాడండి. ఎవరు, మనవాడు, ఎక్కడో దాచిపెట్టేశాడు. సరిగా మధ్యాహ్నం భోజన సమయంలో వాళ్ళ తండ్రి తాతగారు అంటే ముసలాయనికి పెట్టవలసిన పళ్ళెం వెతుకుతున్నాడు, లేదే కనిపించలా. ఇల్లంతా వెతికాడు, అక్కడ కనిపించలా. కొడుకుని అడిగాడు, ఎరా నువ్వేమన్నా దాచిపెట్టావా మీ తాతగారి పళ్ళెం అన్నాడు. అవును అన్నాడు. ఎందుకు దాచినావును, నువ్వు కూడా ముసలవాడవైతే ఇదే కంచం పెడతాను నీకన్నాడండి వాడు, అందుకోసం దాచిపెట్టాను జాగ్రత్త అన్నాడు. అప్పుడు చంపలు వాయించుకుని, వరి వరే, నేను మా నాయనకి వరండాలో పెట్టే, వీడు బజార్లోనే పెడతాడు నాకన్నా అని అప్పటి నుంచి సిగ్గు తెచ్చుకుని తండ్రి గారిని లోపలికి ఆహ్వానించి చక్కగా వెండి పళ్ళాల్లో వారికి భోజనం పెడుతున్నాడండి. వరి వరే, నాకు తయారవుతున్నాడు ఒకడు ఇక్కడ, చూచారా. కనుక పుత్రోపి, ఈ వార్ధక్యంలో వచ్చేటువంటి బాధలన్నీ ఒక్కసారి బాగా ఆలోచించుకుని బాల్యకాలం యవ్వన కాలమే తరించడానికి చక్కని సాధనలు చేయమని పెద్దలంతా ఆదేశం చేస్తున్నారండి. ఆబాల్యాత్ అంటాడు ఎవరు, వశిష్ఠులు వారు. ఆబాల్యాత్ చిన్నప్పటి నుంచి బాగా తయారు కాండి, ఎందుకంటే అవకాశం చాలా, చిన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది,
జ్ఞాపక శక్తి బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటుందండి ఏది అన్ని విషయాలు. అటువంటి అప్పుడు కనుక ప్రాక్టీస్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఎవరికి పట్టిందండి? ఆ బాలయోగులు చూడండి, గోదావరి జిల్లాలో బాలయోగులు చిన్నకాలం నుంచి చక్కగా తపస్సు చేస్తున్నారండి. వారికి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా వారికి కూర్చోబెట్టి బోధ చేశారా? లేదు కదా. తల్లిదండ్రులకి ఏమి యోగాభ్యాసం తెలియదు కదా. మరి ఎందుకు అకస్మాత్తుగా వారికి యోగంలో ప్రవేశం కలిగింది? తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. శ్రీకృష్ణ పరమాత్మ పూర్వజన్మ సంస్కారం అని చెప్తారు ఇది. చక్కగా పూర్వజన్మలో బాగా తపస్సు చేసి సాధన చేసి అకస్మాత్తుగా చనిపోవటం వల్ల ఈ జన్మలో పుట్టుకతోనే ఆ యోగాభ్యాసం వచ్చేసిందండి. ఒకళ్ళు నేర్పవలసిన పని లేదు అంటారు ఎవరు? శ్రీకృష్ణ. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చతతో భూయ సంసిద్ధం కురు నందన. ఈ జన్మలో చక్కగా ప్రయత్నం చేసి ఆ సిద్ధిని పొందేస్తారండి. ఏది కొంచెం బాకీ ఉన్నవాళ్ళు, 90 మార్కులు వచ్చే కనుక అకస్మాత్తుగా చనిపోతే ఆ 10 మార్కులు ఈ జన్మలో పూర్తి చేసుకుంటారండి. 7% ఈ జన్మలో మోక్షం చూచారు. కనుక చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవ. ఏ పుణ్యం ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్నా అది ఎక్కడికి తరగదండి, అది నశింపదు, చక్కగా వాడికి సహాయం చేస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చేసినటువంటి పుణ్యం. మీరు అరణ్యంలో ఉండండి, సముద్రం మధ్యలో ఉండండి, లేకపోతే ఎక్కడైనా ఉండండి ఏకాంతంలో, రక్షిస్తుందండి ఆ పుణ్యం, రక్షిస్తుందండి. ఏదైనా కొంచెం పరోపకారం, దానం, ధర్మం, భగవన్నామ స్మరణ ఇటువంటివి కనుక కొంచెం సంపాదించుకుంటే ఆ పుణ్యం ఎక్కడికి వెళ్ళినా కూడా కాపాడుతుందని చెప్పి శాస్త్రములు ఘోషిస్తున్నాయండి. అది వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. వారిని రక్షించేది ఏంటంటే వారి పూర్వపుణ్యం అంటాడు. ఎక్కడున్నప్పటికీ అరణ్యంలో కానీ, యుద్ధంలో కానీ, సముద్రంలో కానీ. కాబట్టి ఈ పుణ్యం అనేటువంటి ధనం మానవుడు ఎంత ఎక్కువగా సంపాదించుకుంటే అంత ధన్యుడండి. సరే, ఇప్పుడు పొద్దున్నేస్తే సాయంత్రం వరకు చెమట కార్చి ఏమిటి సంపాదించేది అక్కడ చెప్పండి? ధనం, ప్రాపంచిక ధనం. దానికి ఇంత కష్టపడుతున్నప్పుడు ఆధ్యాత్మిక ధనం వెంట వచ్చేది. ఈ ధనం ఇక్కడ వదిలిపోతుందండి, శరీరంతో సెపరేట్ అయిపోతుంది. ఏది? ఈ ప్రాపంచిక ధనం. కానీ ఆధ్యాత్మిక ధనం కలకాలం వారి వెంట వచ్చి వారిని కాపాడుతుందండి. సరే, కనుకనే పుణ్యము, ధర్మము, నీతి ఇటువంటివన్నీ కూడా ఎంత ఎక్కువగా మానవుడు ఆచరించుకుంటే అంత ధన్యుడు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ పుణ్యకార్యములను ప్రోత్సహించారండి భగవద్గీతలో. సుజర్ కొందరు దాన్ని గురించి కొంచెం ఇదిగా కొంచెం అల్పంగా మాట్లాడతారండి. ఏమిటి పుణ్యంకి సంపాదించి ఇంకో జన్మ వస్తుందయ్యా నాయన, మళ్ళీ అనుభవించవలసి వస్తుంది అంతా. అయ్యా, జన్మ రాకుండా కూడా ఆ పుణ్యం సంపాదించుకోవచ్చు అండి. సరే, పుణ్యం కనుక అధికంగా సంపాదించుకునే ఇక జన్మ ఏంటండి? చక్కగా జ్ఞానం. బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యో. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓ. అయోధ్యవాసీరాం ఆత్మనివాసీరాం దశరథనందనరాం జయ జయ జానకి జీవనరాం. అయోధ్యవాసీరాం ఆత్మనివాసీరాం దశరథనందనరాం జయ జయ జానకి జీవనరాం. అయోధ్యవాసీరాం
ఆత్మనివాసే రామ్ దశరథ నందన రామ్ జయ జయ జానక జీవన రామ్ అరణ్యవాసీ రామ్ అహల్యమోచన రామ్ భక్తవత్సల రామ్ జయ జయ భద్రగిరీశారామ్ అరణ్యవాసీ రామ్ అహల్యమోచన రామ్ భక్తవత్సల రామ్ జయ జయ భద్రగిరీశారామ్ అయోధ్యవాసీ రామ్ ఆత్మనివాసీ రామ్ దశరథ నందన రామ్ జయ జయ జానక జీవన రామ్ అరణ్యవాసీ రామ్ అహల్యమోచన రామ్ భక్తవత్సల రామ్ జయ జయ భద్రగిరీశారామ్ అయోధ్యవాసీ రామ్ ఆత్మనివాసీ రామ్ దశరథ నందన రామ్ జయ జయ జానక జీవన రామ్ అరణ్యవాసీ రామ్ అహల్యమోచన రామ్ జయ జయ భద్రగిరీశారామ్ కరుణానిధే గోవింద. వశిష్ఠ గీత 4వ అధ్యాయం స్థితి ప్రకరణం. నిన్నటి జనం భృగు ఉపాఖ్యానమును గురించి వశిష్ఠ మహర్షి గారు బోధించినారండి. భృగు కుమారుడైనటువంటి శుక్రుడు జన్మార్జితమైనటువంటి సంస్కారములు చేత వారు కొన్ని కొన్ని పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారములను కలుగు చేసుకున్నారు. క్రమంగా తెలివి కలిగి మరల మంచి సంస్కారములను కలుగు చేసుకుని చక్కగా తపస్సు ధ్యానము చేసుకుని తరించిపోయినారు. దైత్యులకి గురువుగా ఏర్పడ్డారు. ఎవరండి? శుక్రాచార్యులు. నిన్నటి దినం చెప్పిన విషయం వాసనాక్షయం. అది వేదాంతంలో 3 సాధనలు ప్రముఖంగా చెప్పారండి. ముఖ్యమైనటువంటి 3 సాధనలు అనేకం ఉన్నాయనుకోండి, వాటన్నిటినీ పిండితే 3 సాధనలు వస్తాయండి. ఏమనగా, వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం. అది 3 అండి, జ్ఞాపకం పెట్టుకోండి. దీనికి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నదండి మన శాస్త్రంలో ఈ 3 సాధనలకి. మరలా చెప్తున్నాను, వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం. ఈ 3 నుండి మొట్టమొదట తత్వజ్ఞానమును సంపాదించాలండి. దాని చేత వాసనాక్షయం కలుగు చేసుకుంటే మనోనాశం దానంతట అదే సిద్ధిస్తుంది, అదే మోక్షం అండి. సరే, తత్వజ్ఞానము ద్వారా, తత్వజ్ఞానం అంటే ఏంటి, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ క్షణికం, ఆత్మ అనేది శాశ్వతం. ఇదండి వేదాంతం యొక్క సారం, తత్వజ్ఞానం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇతి వేదాంత డిండిమః అని శంకరాచార్యులు వారు వేదాంత సారమంతా ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇతి వేదాంత డిండిమః. ఒక వస్తువు సత్యమైంది, ఒకటేమో కేవలం అసత్యం. ఈ విషయం తెలుసుకున్నవాడే జీవన్ముక్తుడు అని సారమంతా ఒక శ్లోకంలో చెప్పారు. అర్థమైందండి?
ఒకటి సత్యమైన వస్తువు అది అక్షరం, నాశరహితమైనటువంటి వస్తువు, దానికి పుట్టుక చావు లేదు, వికారము లేవు, దుఃఖం లేదు, కేవలం ఆనంద స్వరూపం ఉండదు, సత్ చిత్త ఆనందం, అది శాశ్వతం, అది ప్రపంచంలో సారభూతమైనటువంటి వస్తువు అండి. అది కళ్ళకు కనిపించనంత మాత్రం చేత లేదు అని ఎవరు అనకూడదండి. సరే, కళ్ళకు కనిపించినవి చాలా ఉన్నాయండి. ఆకాశం కనిపిస్తుందా చెప్పండి? లేదు కదా. అంత మాత్రం చేత ఆకాశం లేదని ఎవరైనా అంటారా చెప్పండి? ఇది ఈ లోపల ఏమేమి వస్తువులు ఏమేమి జరుగుతున్నాయో ఎవరికైనా తెలుసునా? శరీరం లోపల లేదు, గుండె ఆడుతున్నది, రక్తం అంతా ప్రవహిస్తున్నది, ఏది ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నదో మనకేమైనా తెలుసునా? కానీ ఆ స్వరూపం మనం అయినప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. చూడండి, ఈ శరీరంలో రామా ఎన్ని నాడులు, ఎంత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ అండి ఈ శరీరం. ఈ ఫ్యాక్టరీలో ఎన్నో హల్లర్లు షల్లర్లు ఇవన్నీ కదులుతున్నాయండి. తెలుసునా ఏమైనా చెప్పండి? ఏమీ తెలియదు. సరే, అంత మాత్రం చేత అవి లేవని చెప్పి చెప్తారా? ఉన్నాయి, కానీ వీడికి కనిపించటం లేదు. అది అదేవిధంగా కొన్ని కొన్ని పదార్థములు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా కనిపించవు, అది లేదు అని చెప్పకూడదండి. నాస్తికులు ఇదేనండి చెప్పేది, దేవుడు మాకు కనిపించటం లేదు అందువల్ల లేడు అంటారు. చూడండి, కనిపించినంత మాత్రం చేత లేడు అని చెప్పి అనకూడదండి అది. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి చక్షువులకి స్థూలమైనటువంటి వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, కానీ సూక్ష్మమైన వస్తువులు కనిపించవండి. కొన్ని కొన్ని మహాసూక్ష్మం అండి. ఈ ఆకాశం, ఈ ఇప్పుడు చూడండి, పంచభూతములు పృథివీ జలము అగ్ని ఈ మూడు కనిపిస్తాయండి పంచభూతాల్లో. వాయువు కూడా కనిపించదు, ఊరికే వీస్తుంటే స్పర్శ చేత మనం ఇదిగో వాయువు ఉన్నది, గాలి ఉన్నది అని మనం అనుకుంటున్నాం. చూడండి, సూక్ష్మం అక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి. పృథివీ జలము అగ్ని ఇవి కళ్ళకు కనిపిస్తాయి, వాయువు కనిపించదండి. ఇక ఆకాశం అంతకంటే కనిపించదు. సరే, ఈ ఆకాశం ఇప్పుడున్నటువంటి స్థూల వస్తువులు అన్నిటికంటే మోస్ట్ సటిల్, మహాసూక్ష్మం. దీనికంటే సూక్ష్మమైందండి చిత్తాకాశం, మెంటల్ అట్మాస్ఫియర్. చిత్తాకాశం అంటే మనస్సు, సంకల్పములు, వృత్తులు ఇవన్నీ కూడానండి దీనికంటే సూక్ష్మం అండి. దాని పేరు ఏమంటారు చెప్పండి? చిత్తాకాశం. ఇది భూతాకాశం. ఈ చిత్తాకాశము కంటే మహాసూక్ష్మమైన వస్తువు ఇంకోటి ఉందండి, దాని పేరు చిదాకాశం. అది భగవంతుడు, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే చిదాకాశం. దాని గురించి రేపు 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు ఉపమానములు చెప్తాడు భగవంతునికి. ఏమిటంటే, ఆకాశం కనిపించకపోయినా అంతటా వ్యాపించి ఉన్నది, అదేవిధంగా ఆ పరమాత్మ చిదాకాశం సర్వత్రా వ్యాపించి ఉండి చైతన్యవంతమై ఉన్నది అని దాని ఆకాశ దృష్టాంతం చెప్తాడు. ఇంకా వేరే ఏమి దారి లేదండి భగవంతుని వర్ణించాలంటే, ఇది ఒక్కటేనండి మహా అనుకూలమైనటువంటి దృష్టాంతం. ఏది? ఆకాశం. బ్రహ్మాండం అంతా వ్యాపించింది, దేంటో తగులుకోదండి, దేంటో తగులుకోదది. అది ఆకాశం యొక్క నిర్లిప్తత. అది యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఈ దృష్టాంతం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే 13వ అధ్యాయంలో. ఈ ఆకాశం అన్న దృష్టాంతం కారణం, ఇది అన్నిటికంటే మహాసూక్ష్మమైనటువంటి వస్తువు కాబట్టి దాన్ని ఉపమానంగా తీసుకున్నారు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. ఆకాశం అంతటా వ్యాపించున్నా దేనిలో ఎట్లా తగులుకోవటం లేదో అదేవిధంగా సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. అదేవిధంగా ఈ దేహంలో నుండి అంతటా వ్యాపించున్నది, దేహం కాదు, దేహం బయట కూడా దేహమే కాదండి, సర్వత్రా ఉన్నప్పటికీ తగులుకోవటం లేదు అని ఆకాశ దృష్టాంతం చెప్పారు. ఇంకొక దృష్టాంతం ఏమిటి తెలుసండి? సూర్యుడు. అక్కడే దాని కిందనే ఇంకొక దృష్టాంతం, సూర్యుని యొక్క దృష్టాంతం. సూర్యుడు అండి, మీ సూర్యుడు ఉదయించగానే అందరూ వ్యవహారంలో ప్రవేశిస్తున్నారు, కానీ ఆ సూర్యుడు ఆయన చెప్పినాడా ఏమండి మీరు నిద్ర లేవండి వ్యవహారంలో ప్రవేశించండి అని ఆ సూర్యుడు గారు ఏమైనా చెప్పినారా? ఏమి లేదండి, వారు ఉదయించేటప్పటికి అందరూ వ్యవహారంలో ప్రవేశిస్తున్నారు. చూచారు, ఆ దృష్టాంతం చెప్తున్నాడు. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అది ఈ క్షేత్రం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, వీటన్నిటిని కూడా ఇల్యూమినేషన్ ప్రకాశింపజేస్తున్నాడు ఎవరంటే ఈ డివైన్ ఎనర్జీ. ఆ లోపల ఉన్నటువంటి ఆ డైనమిక్ ఎనర్జీ అన్న చూడండి సచ్చిదానంద స్వరూపం, ఈ ఉపాధినంతా కూడా ప్రకాశింపజేస్తున్నారు. ఆ దృష్టాంతం చెప్పారు సూర్యుని యొక్క దృష్టాంతం. చూడండి, రెండు, ఆకాశము సూర్యుడు. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి. రవి అంటే ఎవరండి? సూర్యుడు.
క్షేత్రం క్షేత్రే తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ క్షేత్రములంతా ప్రకాశింపజేస్తున్నారన్నది. ఒకనాడండి శంకరాచార్యుల వారు కాశీ పట్టణంలో అట్లా ప్రయాణం అయిపోతున్నారండి ఒక వీధిలో. ఎవరు? శంకరాచార్యుల వారు. ఒక ముసలాయనండి, చాలా వృద్ధుడైపోయినాడండి ముసలాయన, నడవలేక నడవలేక అట్లా కూర్చున్నాడు. శంకరాచార్యులు వారు ఆ దారిగుండా పోతుంటే నమస్కారం చేశారు. మహాత్మా నమో నమః. తమ దర్శనం చేత నా పాపాలన్నీ తొలగిపోయినాయి. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, నేను ముసలివాడిని అయిపోయినాను, వేదాంతం యొక్క సాధన దానిలో చెప్పిన సాధనలు ఇవన్నీ నేను సరిగా చేయలేను, ఎందుకంటే వార్ధక్యం వచ్చేసింది కనుక. సూక్ష్మంలో మోక్షం నాకు చెప్పండి, సూక్ష్మంలో మోక్షం ఏ విధంగా మానవుడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడో ఒక చిన్న వాక్యంతో చెప్పేసేయండి అన్నారండి. అప్పుడు శంకరాచార్యులు వారు ఎంత చక్కగా చెప్పారంటే, ఇప్పుడు నాయన మీరు ఈ ప్రపంచంలో అనేక వస్తువులు చూస్తున్నారు, సరే దేనితో చూస్తున్నారు అని అడిగాడండి. ఎవరు? శంకరాచార్య. ఈ ముసలాయన, కంటితో చూస్తున్నాను, కంటితో చూస్తున్నాను అన్నాడండి. కన్ను, కంటిని దేనితో చూస్తున్నారు అని అడిగాడండి. ఇప్పుడు ఎవరికైనా కన్ను లేదనుకోండి, కన్ను లేకపోయినా కూడా ఆయన నడుస్తాడండి. చూడండి, అంధుడు నడవడు, అంధుడు మాట్లాడడు, అంధుడు అన్ని పనులు చేస్తాడు. ఏది ప్రకాశం వారికి? చూచారా, కిం జ్యోతి అని అడుగుతాడు మొట్టమొదటి. కిం జ్యోతిస్తావా, నీకు ఈ వస్తువులు ఏదైనా చూడాలంటే ఏది నీకు ప్రకాశం అని అడుగుతాడండి. కిం జ్యోతిస్తావా, ఈయన ముసలాయన చెప్తాడు, భానుమాన్ భానుమాన్, సూర్యుడు ఉదయించేటప్పటికి ఇవన్నీ కనిపిస్తున్నాయి, చక్కగా నేను తెలుసుకుంటున్నానని. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహని మే రాత్రౌ ప్రదీపాదికం, రాత్రిపూట దీపాలు ఇవన్నీ ఉంటే దాని ప్రకాశంతో నేను అన్ని చూడగలుగుతున్నాను అన్నాడండి. ఎవరు? ముసలాయన. ప్రశ్న అడిగింది, దేనితో చూస్తున్నావు, దేనితో చూడగలుగుతున్నావు, ఏ ప్రకాశం చేతి ఇదంతా తెలుసుకోగలుగుతున్నావు అని ప్రశ్న అడిగితే శంకరులు, పగలు సూర్యుని యొక్క ప్రకాశం, రాత్రి చంద్రుడు లేక దీపాలు, వీటి యొక్క ప్రకాశం చేత నేను వస్తువులు తెలుసుకుంటున్నాను అని అన్నాడండి. ఎవరు? ముసలాయన. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహని, అహని అంటే పగలు, పగలేమో సూర్యుని యొక్క ప్రకాశం, రాత్రవు ప్రదీపాదికం, స్యాదేవం ఆయన మంచిదే, రవి దీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే, ఆ సూర్యుడు ఉన్నాడని చెప్పి దేనితో తెలుసుకుంటున్నావు అన్నాడు. దేనితో? చక్షు అన్నాడు. చక్షు, ఈ కన్ను, ఈ కన్ను ఉండటం వల్ల ఇదిగో సూర్యుడు ఉన్నాడని చెప్పి నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు సూర్యుని వల్ల ఇదంతా తెలుసుకుంటున్నావు, ఆ సూర్యుడిని దేని వల్ల తెలుసుకుంటున్నావు? కన్ను వల్ల. చక్షు, బాగానే ఉంది, చక్షు అని ఈ ముసలాయన అన్నాడు. ఇది నేత్రం వల్ల నేను సూర్యుడిని తెలుసుకుంటున్నాను. ఆ చక్షు, ఆ నేత్రమును దేని వల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళా ప్రశ్న. తస్చని మీలనాది సమయే కిం ధీ, అది ఆ కన్ను మూసుకున్నప్పుడు నీకు ఏది ప్రకాశం? చూడు, కన్ను మూసుకున్నంత మాత్రం చేత మనుష్యుడు వ్యవహారం చేయట్లేదండి, అన్ని పనులు చేసుకుంటున్నాడు. దేని యొక్క ప్రకాశం చేత వాడు ఆ పనులు చేసుకుంటున్నాడు అని ప్రశ్న. ధీహి అంటాడు బుద్ధి. చూడు, ఆ బుద్ధి చేత, ఏమండి, ఆ నేత్రం లేనంత మాత్రం చేత లేక ప్రకాశం లేనంత మాత్రం చేత మనుష్యుడు వ్యవహారం చేయకుండా ఉంటాడా చెప్పండి. అది ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లోనండి విస్తర వేసుకున్నారు, అంతా అన్నం అంతా వడ్డించారు, రాత్రిపూట అండి అన్నము కూరలు పప్పు పులుసు పలహారం అంతా వడ్డించారు, సరిగా మీరు తింటున్నారండి, అకస్మాత్తుగా కరెంట్ ఆఫ్ అయిపోయిందండి. కరెంట్ ఆఫ్ అయితే వీడు తినటం మాంటాడండి, వారికి తెలుసు ఎక్కడ పులుసు ఉంది, ఎక్కడ చారు ఉంది, ఎక్కడ పులిహారు ఉంది, ఎక్కడ దద్దోజనం ఉంది, పచ్చడి ఎక్కడ ఉందని. మళ్ళీ లైట్లు వచ్చే వరకు అన్నం ఆపడండి, జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అన్నం పచ్చడి, ఇది ఈ మూల పచ్చడి కలుపుకుంటుంటాడు ముద్దనే. తర్వాత ఈ దేని వల్ల తెలుసుకుంటాడు అని చెప్పండి. అది బుద్ధి. చూచారా, కన్ను లేదు, కన్ను అంటే ఉన్నదనుకోండి, ప్రకాశం లేదు, అందువల్ల దేని ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నాడు? ధీహి, బుద్ధి అండి. చూచారా, ఆ బుద్ధి లోపల ఉన్నది కాబట్టి ఆ బుద్ధి అండి ఈ ఇంద్రియాలని బాగా కదిలించి, నాయన ఇదిగో ఇక్కడ అన్నం, అక్కడ పచ్చడి, ఇక్కడ కూర కలపవయ్యా, అన్ని కలిపి నోట్లో పెట్టుకో, నోరు ఎక్కడుందో తెలుసు కదా అందరికీ, చీకటిగా ఉన్న నోరు మర్చిపోతాడండి, నోరు శుభ్రంగా నెత్తి మీద పెట్టాడు, సరిగ్గా నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ ముద్ద. దేని ద్వారా ఈ పనులన్నీ చేస్తున్నాడు చెప్పండి అని అంటాడు. ఎవరు? శంకర. ధీహి, ధీహి అంటే బుద్ధి అండి. ఆ బుద్ధి ఎంత చీకటిగా ఉన్నా, ఎన్ని కళ్ళు పోయినా, ఎవండి ఆ వ్యవహారం జరుగుతూనే ఉంటుందండి. దేనివల్ల? బుద్ధి. ధీహి, ధియో దర్శనే, ఆ బుద్ధిని దేని వల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళా ప్రశ్న శంకరాచార్య. ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో, అది ఆ ముసలాయన చెప్తున్నాడు, బుద్ధిని నేను తెలుసుకుంటున్నాను. నేనంటే ఏమిటి? లోపల ఆత్మ.
ఆ బుద్ధిని కూడా మనం తెలుసుకోవటం లేదండి. ఇదిగో నా మనస్సు చపలంగా ఉంది, నా మనసులో సంకల్పం వచ్చింది, నా మనసులో కోపం ఉదయించింది, ఇవన్నీ దేనివల్ల తెలుసుకుంటున్నావు? ఆ లోపల చైతన్యం ఉందండి, ఆ చైతన్యం వలన ఈ బుద్ధిని తెలుసుకుంటున్నాడు. చూడండి, బుద్ధి రాత్రిపూట బుద్ధి నిద్రపోయిందండి, జడమైపోయింది. కానీ అంత మాత్రం చేత వాడు చనిపోయినాడా చెప్పండి? లేదు కదా, ఉన్నాడు కదా వాడు. ఏ ఉన్నది రాత్రి నిద్రలో? ఏమున్నదో తెలుసండి, పొద్దున్నే నిద్ర లేవగానే అది చెప్పుతున్నదండి. ఏది? సాక్షిగా చూచినటువంటి వస్తువు. హాయిగా నిద్రపోయినాను, పొద్దున పూట లేచి హాయిగా నిద్రపోయినాను ఎట్లా చెప్పగలుగుతున్నాడు అని శంకరాచార్యులు వారు నిలదీసి ప్రశ్న చేశాడండి. ఇప్పుడు రాత్రి నిద్రలో మనస్సు లేదు కదా, బుద్ధి లేదు కదా, అన్ని జడమైపోయినాయి కదా, మరి ఎవరు? ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది? పొద్దున్నే ఏం చెప్తున్నారు, నేను హాయిగా నిద్రపోయినాను. ఆ హాయి ఎవరు అనుభవించింది చెప్పండి? ఆ హాయి అంటే ఆ ఆనందాన్ని చూచేవారు ఎవరు? ఆ జడమైనటువంటి స్థితిలో మనస్సు లేదు, ఇంద్రియము లేదు, దేహం లేదు, అంతం ఆ లయం అయిపోయింది. అక్కడ ఏదండి మేలుకున్నది? ఆ ఆత్మనే దానికి ఎప్పుడు నిద్ర లేదండి. అది ఎప్పుడు 24 అవర్స్ అది మేలుకుని సర్వసాక్షి. ఈ జగన్నాటమునకు, ఈ శరీరంలో జరిగే నాటకానికి సాక్షి ఎవరంటే ఆత్మండిది. చక్కగా చూస్తున్నది, పరిశీలిస్తున్నది సాక్షి. ఏమి చెయ్యమని చెప్పదు, తాను చెయ్యదు, సాక్షిగా ఉంటుందండి. నైవ కుర్వన్ నా కారయన్ అంటాడు గీతలో. ఆ సాక్షిగా ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి పొద్దున్నే నేను హాయిగా నిద్రపోయినాననే సాక్షి. చూడండి, జాగ్రత్తలో సుషుప్తిలో ఈ రెండిట్లో కామన్ గా ఒక వస్తువు ఉంటే తప్ప ఈ ఎక్స్పీరియన్స్ సాధ్యపడదండి. ఏ ఎక్స్పీరియన్స్ చెప్పండి? నేను హాయిగా నిద్రపోయినానని చెప్పడానికి అవకాశమే లేదు. ఎప్పుడు? ఈ రెండిటికి కామన్ గా ఒక వస్తువు ఉండాలండి. కామన్ అంటే రెండిట్లోనూ ఉండాలది. ఏది చెప్పండి? రెండే కాదండి, మూడిట్లో కూడా ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడిట్లో కూడా సాక్షిగా ఉంటుంది ఆ చైతన్యం. కనుక దీని గురించి శంకరాచార్యులు వారండి చక్కని ఒక శ్లోకం చెప్తారండి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాక్ అస్వాప్సం. ప్రాగ్ అస్వాప్సం, హాయిగా నిద్రపోయినాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతమే. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంది అండి అది. ప్రాగస్వాప్సం, నేను హాయిగా నిద్రపోయినానని ఎవరు చెప్పగలుగుతున్నారు అని శంకరాచార్య అడిగాడు. ఎవరంటే ఆ లోపల చైతన్యం. కాబట్టి మానవుడు దేహం కాదు, మనస్సు కాదు, ఇవన్నీ వికారములతో కూడినటువంటివి. వీటికి సాక్షిగా ఉన్నటువంటి ఆ చైతన్యం నిర్వికారం, అది అదే తాను అని చెప్పి అనుకోవాలండి. అది వేదాంతంలో ఇంకేం లేదు, ఆ వస్తువే తాను అని చెప్పి అనుకోవాలి సార్. మానవుడు ఏమనుకుంటున్నాడు, దాని గురించి ఏమీ పట్టించుకోవటం లేదండి. ఆ వస్తువు తానని చెప్పి అనుకోవటం లేదు. నేను దేహం, దీని పేరు దేహాభిమానం. అది ఈరోజు వశిష్ఠులు వారండి దీని గురించి చెప్పబోతారు, దేహాభిమానం. నిన్న దినం వాసనాక్షయమును గురించి చెప్పారు, ఈరోజు దేహాభిమానం. ఇది మహాశత్రు అని చెప్పి చెప్తారండి. ఇది ఇప్పుడే దాంట్లో ప్రవేశిస్తాం. ముందుగా మనం ప్రారంభించినటువంటి విషయం పూర్తి చేస్తాం. ఏమిటి చెప్పండి? మూడు సాధనలండి, వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం. ఈ మూడిట్లోనండి మొట్టమొదటి తత్వజ్ఞానం సంపాదించాలి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుంటే అసత్యమైన వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుందండి. అది ఈ ఆత్మవిచారణ చేత నశ్వరమైనటువంటి భోగ విలాసములు, ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు ఇదంతా మూనాళ్ళ ముచ్చట్లని చెప్పి తెలుసుకుని వాటి మీద వ్యామోహం తగ్గించుకుంటాడు, తొలగించుకుంటాడు. అప్పుడేమవుతుంది? మనస్సు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తుందండి. ఇంకా వేరే దారి లేదు. ఎక్కడ ఉంటుంది చెప్పండి? బయట వస్తువుల మీద వాలకుండా చేశాడు వీడు. దేని ద్వారా? వైరాగ్యం ద్వారా. వైరాగ్యం ద్వారా దాని మీద వాలకుండా చేస్తే ఇంకెక్కడ వచ్చి వాళ్తుంది? రెండే పదార్థములు, బయట లోపల, ఫినిష్. బయట మీద పోకుండా చూచాడు, ఇక మనస్సు ఎక్కడైపోతుంది? అంతర్ముఖం అయిపోతుందండి. సరే, దీని పేరుండి మన వేదాంతంలో నౌకాగ్ర కాకవత్ అంటాడండి. నౌకాగ్ర కాకవత్ అనే ఉపమానం ఉందండి మన శాస్త్రంలో. ఏమనగా, ఒక ఓడరేవు ఉన్నదండి. ఓడరేవు అంటే సముద్ర పొడ్డున అనేక పడవలు ఇవన్నీ వచ్చి అక్కడ ఉన్నాయండి. అక్కడ ఒక పడవకి అండి మధ్యలో ఈ ఒక పెద్ద కర్ర ఉందండి. పెద్ద కర్ర, బహుశా తెరచాప కట్టానుకో దేనికో ఉంచారండి పెద్ద కర్ర. ఆ ఒడ్డున అన్ని పడవలు ఉన్నాయి. ఈ కర్ర ఉన్నటువంటి పడవ ఉన్నదే, ఆ కర్ర చివర చిటారున ఒక పక్షి వచ్చి అక్కడ కూర్చుందండి. ఒక ఏమిటా పక్షి? కాకి అండి. ఒక కాకి వచ్చి అక్కడ కూర్చుందండి. ఎందుకు కూర్చుందో తెలియదు, ఏం ఆలోచిస్తుందో తెలియదు, అట్లాగే కూర్చుంది. ఇక వీడండి, ఈ పడవలో మోటార్ ఉందండి, మోటార్. ఆ మోటార్ స్టార్ట్ చేశాడండి ఎవరైనా పడవ అయినా. మంచి వేగంతో సముద్రంలో వెళ్ళిపోతున్నదండి ఈ పడవ. దాదాపు 2 మైళ్ళు వెళ్ళిందండి సముద్రం లోపలికి. అంతవరకు ఆ కాకి అక్కడే ఉంది.
ఆ సముద్ర మధ్యలో వెళ్ళిన తర్వాత దానికి అభిప్రాయం ఎగిరిపోదాం మనం వెళ్ళిపోదామని ఎగిరిందండి. ఎగిరితే ఎక్కడ వాళ్తుంది చెప్పండి? నేల మీద అయితే చెట్టు మీదో ఇంటి మీదో దేని మీదో వాళ్తుందండి, భూమి మీదే. అక్కడ సముద్రం కదా, నడి సముద్రంలో ఎక్కడ వాళ్తుంది? ఎగరటం, కొంచెం దూరం ఎగిరి మళ్ళా ఈ ఈ కర్ర మీదకి వస్తున్నదండి. కొంచెం దూరం ఎగరటం, ఎక్కడ చోట్లేదు, మళ్ళా వచ్చి కర్ర మీద వాళ్తున్నది. సరే, ఈ విధంగా 10 సార్లు ఎగిరిందండి. ఎక్కడైనా చెట్టు ఉన్నదా, ఎక్కడైనా ఏమి లేదండి, మహాసముద్రంలో ఏముంటుంది. మరలా వచ్చి ఆ కర్ర మీద వాళ్తున్నది. దీని పేరు మన శాస్త్రంలో నౌకాగ్ర కాకవత్ అంటాడు. మానవుడు సాధకుడైన వాడు ఏం చేయాలంటే ఈ మనస్సు అనేటువంటి పక్షిని బయటికి ఒకవేళ వెళ్ళినా వాలకుండా చెయ్యాలి. అది వాలకుండా అంటే ఇదిగో ఈ ఏ తినటం తాగటం ఇంతే కదా ఉన్నది, శబ్ద స్పర్శ రూపరసగంధం. ఓ మనస్సా, ఏమిటి ఈ భోగాలన్నీ కూడా అనేక జన్మల్లో అనుభవించావు కదా, దీంట్లో ఏమైనా శాంతి కలిగిందా, తృప్తి కలిగిందా, ఈ అమూల్యమైనటువంటి మానవ జీవితం కూడా ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తావని బాగా బోధించి దాని మీద వాలకుండా చేయాలి. బుద్ధుడు ఆ విధంగా చేశాడని అనేక సంపదలు ఉన్నప్పటికీ బుద్ధుడు విచారణ చేశాడు. ఆ నేను రాజు, ఈ రాజత్వం ఎంతకాలం ఉంటుంది, నా తండ్రి రాజు, నా తాత రాజు, వీళ్ళంతా ఏమైపోయినారు ఆఖరికి, నా గతి కూడా అంతే కదా అని బుద్ధదేవుడు చక్కగా ఆలోచించాడు. ఇప్పుడు నేను రాజు, అందరూ కూడా నేను వచ్చేటప్పుడు చేతులు కట్టుకుంటున్నారు, ఎందుకు, నేను రాజును కాబట్టి. ఈ రాజత్వం బహుశా పోయింది, ఎప్పటికైనా పోయిందనుకోండి, అప్పుడు ఎవడైనా చేతులు కట్టుకుంటాడా నేను వస్తే? ఇదంతా కేవలం కల్పితమైనటువంటిది. నాకు వీళ్ళందరూ గౌరవిస్తున్నారంటే ఇది ఈ స్థానానికి గౌరవమే కానీ నాకేం గౌరవం? ఈ స్థానం నుంచి ఎవరైనా వైదొలుగుతారనుకోండి, ఇప్పుడు ఎవరైనా పెద్ద ఉద్యోగస్తుడు, ఉద్యోగంలో ఉన్నంత వరకు అందరూ కూడా దన్నాలు పెడతారు. ఆ ఉద్యోగం కాస్త ఊడిపోతే, లేకపోతే రిటైర్ అయిపోతే ఎవరైనా దన్నాలు పెడతారా చెప్పండి? లేదు కదా. అదేవిధంగా ఈ రాజ్యం అనేది కేవలం ఈ ఈ గౌరవం నాకు ఇచ్చారు ప్రజలు, ఈ గౌరవం కేవలం కల్పితమైనటువంటిది. ఈ రాజ్యత్వం కాస్త ఊడిపోతే నన్ను ఎవరైనా గౌరవిస్తారా? కాబట్టి నా వ్యక్తిత్వం నేను బాగు చేసుకోవాలి, ఈ స్థానానికి ఉన్నటువంటి గౌరవం వల్ల నాకేం ప్రయోజనం అని బాగా విచారించాడు. ఒక అర్ధరాత్రి లేచిపోయినాడండి. ఈ ప్రపంచమైన ప్రాపంచికమైనటువంటి భోగములన్నీ వారికి సిద్ధంగా ఉన్నాయి అనుభవించడానికి, అయినప్పటికీ వాటిలో ఏలు పెట్టలేదండి, వాటిని స్వీకరించలేదు. చక్కగా నిర్వాణం, నిర్వాణం అంటే ఏమిటి, పరిపూర్ణమైనటువంటి శాంతి ఆనందం, మనం మోక్షం అంటాం చూడండి, ఆ బౌద్ధ మతంలో నిర్వాణం అని చెప్తారు. దానికోసం తల్లడిల్లిపోయినాడు. ఈ జరా మరణం, ముసలితనం, మృత్యువు, వీటిని జయించే వరకు నాకేమి శాంతి, ఈ రెండింటిని జయించవాలని చెప్పి ఏకాంతంలో వెళ్ళి చక్కగా తన యొక్క నిజస్వరూపం తెలుసుకున్నాడు. ఆత్మస్వరూపంలో నిష్ట కలిగి తాను పొందినటువంటి అనుభవాన్ని జగత్తునికంతటికి, లోకానికంతటికి ప్రచారం చేశారు. బౌద్ధ మతానికి మూల పురుషుడుగా ఏర్పడ్డాడండి. ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఆ కాకి వాలకుండా చేయాలండి అది. సముద్ర మధ్య భాగంలో ఎట్లా పరిస్థితి ఉందో అట్లా తయారు చేయాలి. మానవుడు అట్లా చేయటం లేదు, అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక చెట్టు, ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడండి. ఈ పంచమహాభూత ఈ శబ్దస్పర్శాది దాని మీద వాలేటట్టు చేస్తున్నాడు, అందుచేత శాంతి వీడికి కలగటం లేదండి. దీని పేరే వైరాగ్యం. చూచారు, శ్రీకృష్ణ పరమాత్మ ఈ వైరాగ్యం యొక్క సహాయం లేదే ఆ మనస్సు అంతర్ముఖంకి రాదు, రాదండి, లోపలికి రాదు. ఇట్లాగే పరిగెత్తుంది. కనుకనే హౌ టు కంట్రోల్ ది మైండ్ అనేటువంటి ప్రశ్న వచ్చింది ఎక్కడ, 6వ అధ్యాయంలో. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ చంచలం హిమన కృష్ణ ప్రమాది బలవద్రుఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలి నరికట్టగండే మహాకష్టంగా ఉంది మనస్సును కంట్రోల్ చేయటం అంటే, నాయన డోంట్ ఫియర్, ఏమి భయపడబాక నాయన, అసంశయం, దర్ ఇస్ నో డౌట్, మీరు చెప్పింది పరమ సత్యం. ఎందుకంటే మనస్సు గాలి చేత ఏర్పడిందండి. ఈ పంచీకరణంలోనండి, సాంఖ్యయోగంలో పంచీకరణం వస్తుంది. ఈ పంచభూతాలన్నిటి పిసిగాడండి ఎవరు, బ్రహ్మదేవుడు రకరకాలుగా ముద్దలు చేసి పెట్టాడు. ఈ మనస్సు అనేటువంటి వస్తువును తయారు చేసేటప్పుడు వాయువు అంశం ఎక్కువగా పెట్టాడండి దీనికి, సార్ గాలి, వాయువు చేత ఏర్పడింది. అందుచేత వాయువు యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది. దేర్ ఫార్ ఈ మనస్సు కూడా అనండి ఎప్పుడు చపలంగా ఉంటుంది. ఇట్ ఈస్ న్యాచురల్ అన్నాడు ఎవరు, కృష్ణ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, చలం అంటే కదులుతూ ఉంటుంది. కానీ అభ్యాసేన తు కౌంతే వైరాగ్యేన చె గృహ్యతే. మీరు ఎప్పుడైనా కాళహస్తికి రండి, అక్కడ దేవాలయం ఉన్న చూడండి, అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన అండి, ప్రతిరోజు జరుగుతుంటుంది. ఆ మూల విరాట్ ఉన్నారు చూడండి, లింగం, శివలింగం, అది చాలా అద్భుతమైన లింగం అండి. కింద సాలి పురుగు, రెండు తొండములు, పైన సర్పం యొక్క పడగ చూడండి. శ్రీ కాళహస్తి, శ్రీ అంటే సాలి పురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు ప్రాణుల యొక్క స్వరూపం అక్కడ ఉందండి ఆ లింగం మీద. అక్కడ రెండు దీపాలు ఉన్నాయండి, కింద ఒక దీపం ప్రమిదలో ఉండండి, కింద ఒక దీపం, పైన ఒక దీపం. ఆ రెండు దీపాలు దగ్గర దగ్గరే ఉన్నాయండి, కానీ
ఒక దీపం నిశ్చలంగా ఉంటుందండి ఆ ప్రమిదలో, ఏమి కదలదు. దానికి సమీపంలోనే ఉన్న దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుందండి. ఆశ్చర్యం, నిజంగా కదలాలంటే రెండు కదలాలి, లేకపోతే నిశ్చలంగా ఉండాలి. అట్లా లేదే, ఒకటి కదులుతుంది ఒకటి నిశ్చలంగా ఉంటుంది. ఆశ్చర్యపోయి ఈ గాలి ఎక్కడి నుంచి వస్తున్నది అని అందరు ఆలోచించారు. ఎవరు దానికి రిప్లై చెప్పలేకపోయినారు. కొందరు ఇది ఏమిటంటే వాయు, ఈ లింగం ఉన్న చూడండి వాయులింగం, అందుచేత ఆ లింగంలో అనేది ఏదైనా గాలి వస్తున్నదేమో, ఇది కదులుతుంది అనేదో చెప్తున్నారే గాని సరి అయినటువంటి సమాధానం రాలేదు. ఎందుకు కదులుతుంది? నేను అనుకుంటాను బహుశా ఈ జ్ఞాని యొక్క మనస్సు అజ్ఞాని యొక్క మనస్సు చూపటానికి ఏదన్నా ఇట్లా జరుగుతున్నదేమో. జ్ఞాని యొక్క మనస్సు నిశ్చలంగా ఉంటుంది, అజ్ఞాని మనస్సు ఎప్పుడు కదులుతూ ఉంటుంది. చక్కని ఉపమానం అక్కడ చూరున్నది. ఆ అజ్ఞాని యొక్క మనస్సు ఎప్పుడు కదులుతుంటుందండి. చంచలం హి మన కృష్ణ అంటాడు ఎవరు, ఈ మనస్సును నిగ్రహించడం మహా కష్టం అని వారు అంటే, ఏమి కష్టం లేదు నాయన, ఈ రెండు సాధనలు చేయండి. ఏమిటది? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, ప్రాక్టీస్ అండ్ రెనన్సియేషన్. ఈ రెండు కనుక బాగా సాధించుకుంటే మానవుడికి మనస్సు నిశ్చలం అవుతుంది. ఇప్పుడు ఈ నౌకాగ్ర కాకవత్ అనే దృష్టాంతం ద్వారా బయట వస్తువుల మీద వాలకుండా చేస్తే అంతర్ముఖం అయిపోతుంది. ఇంకా వేరే కనుక అంతర్ముఖం అయిపోతే ఇంకేమున్నా చెప్పండి, ఆ మనస్సు చక్కగా ఆత్మయందు నిలకడ కలిగి ఉంటుంది. ఎవరికి వైరాగ్యం కలిగి ఉందో ఏమండి, ఇక వారికి బహిర్ముఖమైనటువంటి వ్యామోహాలు ఉండవు కాబట్టి ఆ మనస్సు యొక్క శక్తి అంతా అంతర్ముఖంగా వినియోగిస్తుందండి. అప్పుడు చక్కగా ధ్యానం జరుగుతుంది. ఇంకా ఏ విధమైనటువంటి మనస్సు యొక్క చాపల్యం ఉండదన్నది. కనుకనే వైరాగ్యమునకు ప్రముఖమే చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇస్తారన్నది. ఇప్పుడు చూడండి, శ్రీ సద్గురు స్వాములు వారు అండి, మలయాళ స్వాములు వారు ఒక చిన్న ఉపమానం చెప్తుంటారండి ఎప్పుడు, ఏమిటంటే ఒక ఒక దీపం వెలగాలంటే ప్రమిద నూనె ఒత్తి అగ్గిపెట్టి నాలుగు ఉండాలండి. ఈ నాలుగు ఉంటే చక్కగా దీపం వెలుగుతుంది, చీకటి తొలగిపోతుంది. ఏమిటండి ఆ వస్తువులు చెప్పండి? ప్రమిద నూనె ఒత్తి అగ్గిపెట్టి నిప్పు పెట్టి, ఈ నాలుగు ఉంటే చక్కగా దీపం వెలుగుతుంది. ఈ నాలుగులో ఉచ్చీస్ ఇంపార్టెంట్ చెప్పండి. ఈ నాలుగులో ప్రమిద అనేది అన్నిటికంటే ముఖ్యం అండి. ప్రమిద లేకపోతే నూనె నిలవదు, నూనె లేకపోతే ఒత్తి నిలవదు, ఒత్తి నిలవకపోతే ఇంకా దేన్ని ముట్టిస్తారు చెప్పండి. కనుక అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఈ ప్రమిద వైరాగ్యం అంటారని చూసే. వైరాగ్యం అనే ప్రమిద, భక్తి అనేటువంటి నూనె, ఏకాగ్రత అనేటువంటి ఒత్తి, జ్ఞాన విచారణ అనే జ్యోతి అగ్గిపెట్టి దానివల్ల అంటే చక్కగా నిప్పు ముట్టించవచ్చు. అజ్ఞానం అనేటువంటి అంధకారం పటాపంచలైపోతుందని ఆ మహాత్ములు చక్కని ఉపమానం చెప్తుంటారు. కనుక దీపం వెలగాలంటే అన్నిటికంటే ఆధారభూ ముఖ్యమైనది ఏది, ఆధారం ఏది? ఆ ప్రమిద. ప్రమిద లేకపోతే నూనె నిలవదు, నూనె లేకపోతే ఒత్తి లేకపోతే జ్యోతి, ఆ అంధకారం తొలగిపోదండి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం వైరాగ్యం. వైరాగ్యం అంటే కొందరు అనుకోవచ్చు ఏమండి, ఇల్లు వదిలిపెట్టి పోవాలనా, కుటుంబం వదిలిపెట్టి పోవాలనా అని. కృష్ణ పరమాత్మ కానీ ఎవరు కానీ అట్లా చెప్పలేదండి. నాయన వైరాగ్యం అంటే అన్అటాచ్మెంట్, అది తగులుకోకుండా ఉండు అంతే. అన్ని వస్తువులు ఉండొచ్చు కానీ అటాచ్మెంట్, అది ఆ అటాచ్మెంట్ అనేది తగులుకోకుండా ఉండటం బాగా నేర్చుకోవాలి. దీన్ని చక్కగా ఆచరించి బోధించిన వారు ఎవరంటే జనక మహారాజు అండి. జనక మహారాజు గృహస్థుడు అండి, అన్ని వ్యవహారంలో ఏలు పెట్టాడు, చక్కగా రాజ్యమునకు అధిపతి అయినప్పటికీ కూడా ఎట్లా ఉన్నాడు తెలిసిన, తామర ఆకు మీద నీటి బిందువులు ఏమి తగులుకోలేదండి. వారి ఆఖ్యానం అండి ఉపశమ ప్రకరణం, అంటే రాబోయే అధ్యాయంలో జనకోపాఖ్యానం అని వస్తుంది, అప్పుడు మనం దాన్ని వివరంగా ఆలోచిస్తాం. అది ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా జాగ్రత్తగా గనక ఉంటే, వాటిలో తగులుకోకుండా ఉంటే, తన నిజస్వరూపం గనక చక్కగా తెలుసుకుంటే ఇక ఏ విధమైనటువంటి హాని లేదండి. వస్తువులు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, అన్ని కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ వారండి తన యొక్క స్వరూపం గనక చక్కగా తెలుసుకుంటే వ్యవహారం అనేది ఏమి బంధనం కాదంటాడు ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. ఏమండి గీతలో అన్ని వదిలిపెట్టమని చెప్పాడా కృష్ణుడు? ఏమని చెప్పండి, ఎక్కడా లేదే. డైరెక్ట్గా విన్నటువంటి అర్జునుడే వదిలిపెట్టలేదండి. అర్జునుడు భగవద్గీతంతో విన్న తర్వాత ఈ ఫాట్ అంతే, యుద్ధం చేశాడు, యుద్ధం చేసినాడు, కార్యక్రమంలో దిగినాడు అంతేగాని సన్యాసం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయినారా చెప్పండి అర్జునుడు? లేదు. భగవద్గీత యొక్క ఆశయం ఏమిటంటే, అయ్యా ఉండండి, చక్కగా ఈ సొసైటీ ఈ సంఘంలో ఉండండి, కార్యక్రమాలన్నీ చేస్తుండండి, కానీ మీ దృష్టి శాశ్వతమైనటువంటి వస్తువుకు భగవంతుని మీద నిలకడగా కలిగి ఉండాలి. చూడండి, మాం అనుస్మర యుద్ధచ, ఇదండి భగవద్గీతలో చెప్పింది. మానవుడు అండి, టైం దాటిపోతున్నది. దినదినం నేను చెప్పినట్లుగా సూర్యుడు అస్తమిస్తుంటే ఒక్కొక్క రోజు దిగజారిపోతున్నది మానవుని యొక్క ఆయుర్దాయంలో. ఇటువంటి అనేకమైన సాధనలు మానవుడు ఏమైనా సాధిస్తున్నాడో చెప్పండి. ఒక్కొక్క సుగుణం ఎన్నెన్ని చెప్పండి, లిస్ట్ బై లిస్ట్ చెప్తాడు రేపు ఆ 12వ అధ్యాయం దగ్గర నుంచి. ఇన్ని సుగుణాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే ఒక్కటైనా హృదయంలో దాన్ని పదిలపరుచుకుంటున్నాడా చెప్పండి? ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, ఒక్కటైనా బయటికి సాగనంపుతున్నాడా? లేదు కదా.
మరి ఈ కార్యక్రమం లేనిదే వాడికి శాంతి ఎట్టా జరుగుతుంది కలుగుతుంది? ఈ అమూల్యమైనటువంటి జీవితం దినదినం గడిచిపోతున్నదే, ఇంకా భవిష్యత్తులో ఎంతకాలం ఉన్నదో ఎవరికి తెలియదు కదా. అటువంటి పరిస్థితిలో మానవుడు మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ నాట్ నౌ నాట్ నౌ, ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అని చెప్పి వాయిదాలు వేస్తుంటే నిజంగా ఎంత ప్రమాదమో చూడండి. రావణాసురుడు చనిపోబోతున్నాడండి. రావణాసురుని బాగా బాణాలేసి కొట్టేశారు ఎవరు, రామచంద్రుడు కింద పడ్డాడండి, కానీ ఇంకా చావలేదండి ఎవరు, రావణాసురుడు. ఆ చనిపోయే టైంలో ఇంకా కొద్ది గడియ కొద్దిసేపు ఉన్నదండి వారి ప్రాణం పోవటానికి. అప్పుడు పెద్ద పెద్దలందరూ పెద్దవాళ్ళందరూ పరిగెత్తి, మీ జీవితంలో చాలా అనుభవాలు మీరు పొందారు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అనుభవం మీరు ఏది పొందారు, మాకు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికి మీరు ఏదైనా అనుభవం పొందినారా? ఏ విచ్ ఈస్ ఇంపార్టెంట్ లెసన్ యూ హ్యావ్ లెర్న్. అది మీరు నేర్చుకుని అనేక పాఠాలు నేర్చుకున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైన పాఠం ఏదో దయచేసి చెప్పండి, ఎందుకంటే ప్రాణం పోతున్నది మీకు అని. అప్పుడు రావణాసురుడు ఏం చెప్పాడు తెలుసండి, మంచి కార్యములను వాయిదా వేయకూడదు అన్నాడండి. శుభకార్యం, దైవ కార్యం లేక పుణ్యకార్యం ఏదైనా చెయ్యదలంచుకుంటే దాన్ని వెంటనే చేయవలనే కానీ వాయిదా వేయకూడదు అని చెప్పినాడండి ఎవరు, రావణాసురుడు. ఎంత చక్కని హితబోధ అంటే ఏదైనా శుభకార్యం, ఇప్పుడు చూడండి దానం, దానం అనేది ఎవరైనా చేయాలనుకోండి వెంటనే చేయటం మంచిదండి. నిన్న కర్ణుడు కథ చెప్పాను జ్ఞాపకం ఉందండి, క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి. కర్ణుడు చెప్తారు ఓ కృష్ణ పరమాత్మ, నాకు ఈ కుడి చేత్తో ఇవ్వటం అనేది నాకు తెలుసు, కానీ నేను అటు చేయి కడుక్కుని వచ్చే లోపల ఏం ప్రమాదం జరుగుతుందో, నేను అసలు ఉంటానో ఓడతానో జీవిస్తానో లేదో నాకు తెలియదు. ఈ క్షణికమైనటువంటి టైంలో ఎంత శీఘ్రంగా మానవుడు ఈ దాన ధర్మాలు చేసుకుంటే అంత మంచిది అని చెప్పి భావించుకుని నేను ఎడం చేత్తో మీకు ఇచ్చాను అని చెప్తాడు ఎవరండి, కర్ణుడు. ఈ దేహం ఎప్పుడు ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ పుణ్యకార్యములండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ది సోనర్ ది బెటర్, ఎంత శీఘ్రంగా మానవుడు చేసుకుంటే మంచి. ఇప్పుడు చూడండి, భగవద్ ధ్యానం, సంకీర్తన, నామస్మరణ, గీతాపారాయణ, పరోపకారం, ఇటువంటివన్నీ కూడా కొంచెం శీఘ్రంగా చేయాలి. రావణాసురుడు అదే చెప్పారు. చాలా మంది పెద్దలు ఏమండి మీరు ముఖ్యంగా ఏమి నేర్చుకున్నారు మీ జీవితంలో అని అడిగితే, మంచి కార్యములు వాయిదా వేయకూడదు, నేను వేసినాను వేసి జరపలేకపోయినాను అని చెప్తాడు. ఏమిటంటే మూడు కార్యాలు చేయాలనుకున్నట్టండి ఈయన. ఎవరు, రావణాసురుడు. తన దేశం చుట్టూ ఉన్న సముద్రం ఉన్న చూడండి, అది ఎటువంటి సముద్రం, ఉప్పు సముద్రం అండి, ఉప్పు సముద్రం కదండి ఈ లంక సిలోన్. ఆ సిలోన్ చుట్టూ ఉన్నది ఇండియన్ ఓషన్ అండి, ఉప్పు సముద్రం అది. దాన్ని అట్టండి తీపి సముద్రంగా చెయ్యాలనుకున్నట్టండి ఎవరు, రావణాసురుడు. చేస్తానులే అని నెమ్మదిగా అట్లా వాయిదాలు వేస్తుంటే ఆఖరికి చూడండి ఎటువంటి గతి వచ్చిందో, దాన్ని తీపి సముద్రం. నిజంగా ఆయన అనుకుంటే చేయలేడండి, ఎన్నెన్నో కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఎవరు, రావణాసురుడు. ఇది తీపి సముద్రం చేయాలనుకుని ఇప్పుడు కాదు తర్వాత అని వాయిదాలు వేశాడు. ఇంకోటి ఏమిటో తెలిసిన, నరకలోకంలోనండి పెద్ద గోతులు ఉన్నాయండి, గోతులు, ఈ పాపుల్ని దాంతో పడేసి దొల్లి నానా నాశనం అయి నానా బాధలు పొందుతుంటే ఆయన చూచాడండి ఎవరు, రావణాసురుడు. ఒకసారి నరకం మీదకి దండెత్తాడండి అక్కడికి, అప్పుడు చూచుంటాడు ఈ పాపులు పడే బాధలన్నీ చూచి ఎప్పటికైనా ఈ గోతులన్నీ పూడ్చి పారేసేయాలి అనుకున్నాడు. ఆ గోతులన్నీ పూడ్చి చదరం చేసేయాలి, పాపులు చూడు ఎంత బాధ పెడుతున్నాడో ఈయన గారని ఆయనకు మనసులో కలిగిందండి. చేస్తానులే అని చెప్పి వాయిదాలు వేశాడు. అదొకటి. రెండు, మూడో కార్యం ఏమిటి తెలుసండి, స్వర్గానికి నిచ్చెన వేయాలనుకున్నాడండి. నిచ్చెన, నిజంగా నిచ్చెన ఉంటే ఇప్పుడు గబ్బ 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 అందరూ లేచిపోయేవాళ్ళు స్వర్గానికి. రేపు వేస్తాం ఎల్లుండి వేస్తామని ఇట్లా వాయిదాలు వేస్తూ ఆఖరికి చూడండి పతనం అయిపోయినాడు. ఈ మాట చెప్పాడండి, నాయన శుభకార్యం, దైవ కార్యం, పుణ్యకార్యం వాయిదా వేయొద్దు, ఎప్పుడు చేయాలనుకున్నారో అప్పుడే చేయండి అని రావణాసురుడు చక్కగా చెప్పారు. కనుక ఈ శరీరం ఉన్నప్పుడే చూడండి, ఈ శరీరం ఉన్నప్పుడే ఆ సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేయాలండి. రేపు ఏదో దరిద్రమైనటువంటి శరీరం వచ్చిందనుకోండి, ఏ గాడిద శరీరమో ఏ పంది శరీరమో ఏ కుక్క శరీరమో కనుక వస్తే ఏమండి, తరించడానికి ఏమైనా అవకాశం ఉందా? ఏ మాత్రం కూడా కామన్ సెన్స్ లేనటువంటి జీవితాలు చాలా ఉన్నాయండి మన కళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికే కొంచెం కామన్ సెన్స్ పెట్టాడు భగవంతుడు. బ్రహ్మావలోక ధిషణం అని చెప్తారు, పరమాత్మను ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకునేటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం మానవుడికి పెట్టాడండి, తక్కిన జీవరాశులకి లేదండి. అందుచేత ఎంత ఈ శరీరం పతనం కాకపోవడమే, ఎప్పుడు ఏ డౌన్ఫాల్ ఎప్పుడు వస్తుందో, యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కదా. ఏమంటే ఇంటిమేషన్ ఇస్తారో చెప్పండి,
ఇప్పుడు ఎవరైనా ఒక చోటికి వెళ్ళాలంటే ముందుగా జాబు రాస్తారు, ఏమండి నేను మీ ఊరికి వస్తున్నాను అని. ఎవరైనా ఇన్స్పెక్టర్ గారు స్కూల్కి వస్తున్నారంటే ఏమండి నేను తనిఖీకి వస్తున్నాను అని చెప్పి, అప్పుడు ఈ స్కూల్ అంతా పిల్లలు మీ అందరూ జాగ్రత్తగా ఉంటారండి. అట్లా కాకుండా ప్రీ ఇన్ఫర్మేషన్ లేకుండా సర్ప్రైజ్ విజిట్, అకస్మాత్తుగా కనుక విజిట్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ విధంగా ఈ శరీరం విషయంలో ఎవరికి కూడా గ్యారంటీ లేదు కాబట్టి ఏం చేయాలి చెప్పండి. అది ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయవలసినటువంటి సాధనలు, మన యొక్క కర్తవ్యం, మన యొక్క జీవిత లక్ష్యం సమాప్తం చేయాలన్నది. సరే ఎంత శీఘ్రంగా చేసుకుంటే అంత మంచిది. ఒక ఒక ఆయన అండి, పల్లెటూరు ఆయన, పల్లెటూరు ఆయన చుట్ట కాల్చుకుంటున్నాడు అండి. చుట్ట ఆ చుట్ట కాల్చడానికి అగ్గిపెట్టి కావద్దండి, ఆ అగ్గిపెట్టి ఉన్నదండి ఆయన దగ్గర. ఆ అగ్గిపెట్టి తెరిచి చూచాడండి, ఒక్క పొల్ల ఉందండి, ఒక్క పొల్ల. చుట్ట కాల్చాలి, ఒక్క పొల్ల ఉందండి. ఆ ఒక్క పొల్లే శరణ్యం ఆయనకి. అది ఆరిపోయిందంటే గోవిందా, ఇంకేం లేదండి ఆయన దగ్గర, చుట్ట కాల్చుకోలేడు. ఆ చుట్ట కాల్చుకోవడానికి ఈ ఒక్క పొల్ల ముట్టించాడండి. ముట్టిస్తే సరిగా ఆయన స్నేహితుడు వచ్చాడండి ఈయనతో మాట్లాడటానికి. ఏమండి తాతగారు బాగున్నా, నోరు మూసుకోవయ్యా, ఒక్కటే పొల్లయ్యా, ఇప్పుడు మాట్లాడినాయా, ఈ పొల్ల ఆరిపోయిందంటే నాకు గతి ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు కాదు అడుపు, కూర్చో, నేను ఇప్పుడు నీతో మాట్లాడను. ఏమండి బాగున్నారా, నోరు మూసుకోవయ్యా, పొల్ల ఆరిపోతుందయ్యా. ఈ ఒక్క పొల్ల ఎంత జాగ్రత్తగా ఉంటాడు చూడండి. ఇంకా నాలుగైదు పొల్లలు అనుకోండి, అప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఒకటి ఆరిపోయినా ఇంకొకటి వెలిగించవచ్చు అని. ఆ ఒక్క పొల్లే ఉన్నందువల్ల ఎవరితో మాట్లాడండి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి పారేస్తాడు ఈ చుట్ట వెలిగే వరకు. ఆ చుట్ట వెలిగిన తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు నిదానంగా మాట్లాడతాడు. చూచారా, అగ్గిపెట్టు ఒక్కటే పొల్ల ఉన్నటువంటిది ఈ శరీరం అండి. మానవ శరీరం ఎటువంటిదంటే ఇది ఒక్క పొల్ల ఉన్నటువంటిది అండి, పరిస్థితి అది. ఆ ఒక్క పొల్ల కనుక ఆరిపోతే, ఈ మానవ శరీరం కనుక జారిపోతే ఇక భవిష్యత్తులో ఏ జన్మ వస్తుందో ఎవరికి గ్యారంటీ లేదండి అది. అందుచేత మహాత్ములు ఏం చెప్తున్నారంటే సోపానభూతం, అది ఈ మానవ శరీరం మోక్షం అనేటువంటి సౌధం. సౌధం అంటే మేడ, అది మోక్షం అనేటువంటి భవనం ఎక్కటానికి ఇది ఒక నిచ్చెన అన్నారండి ఇది. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి నాత్మానం సభవేత్ ఆత్మఘాతక. తన ఆత్మను చంపుకున్నవాడండి ఎప్పుడు ఈ సాక్షాత్కారం కనుక పొందకపోతే. నిచ్చెన ఒక భవనం ఎక్కటానికి నిచ్చెనంత సహాయం చేస్తుంది. ఆ నిచ్చెన కనుక లేకపోతే భవనం ఎవరైనా ఎక్కగలరా చెప్పండి, మెట్టు లేకపోతే. ఆ దృష్టాంతం చెప్తున్నారు ఎవరంటే విష్ణు భగవానుడు గరుత్మంతునికి గరుడ పురాణం అనేటువంటి గ్రంథంలో చెప్పినారండి. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి నాత్మానం సభవేత్ ఆత్మఘాతక. కాబట్టి ఈ సాధనలండి శీఘ్రంగా ప్రారంభించటం మంచిదండి. ఈ మూడు జ్ఞాపకం పెట్టుకోండి, వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం. ఈ మూడిట్లో తత్వజ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి దాని సహాయం చేత వాసనాక్షయం, జన్మార్జితమైనటువంటి వాసనలు తొలగించాలి. ఈ వాసనలు గురించి నిన్నటి దినం భృగు కుమారుడైనటువంటి శుక్రుడు అండి, మహాపవిత్రమైనటువంటి ఆ తండ్రికి పుట్టినవాడు అయినప్పటికీ కూడా తండ్రికి ఉన్నటువంటి ఆ సమాధి స్థితి చిన్నప్పుడు నేర్చుకున్నాడా? లేదండి. ఈ ప్రాపంచికమైనటువంటి వికారములు మాత్రమే కలిగి ఉన్నాడు. దేనివల్ల? జన్మార్జితమైనటువంటి సంస్కారం వల్ల. చూచారు, మామూలుగా అందరికీ ఉండే సంస్కారమే వారికి ఉన్నదండి. భృగు మహర్షి యొక్క కుమారుడు అనేటువంటి ఆ గొప్పతనం ఏమి లేకపోయిందండి అక్కడ. చూచారా, దీని పేరే ఈ వాసన ప్రభావం అంటారండి. చూసారా, మహానుభావుడు యొక్క కుమారుడు అయినప్పటికీ ఏమండి తండ్రి గొప్పవాడైతే కుమారుడు గొప్పవాడు అవుతాడా చెప్పండి? అదేమైనా గ్యారంటీ ఉందా? లేదండి. కుమారుడు కూడా తండ్రి వలె చక్కగా ప్రయత్నం చేస్తే గొప్పవాడవుతాడు. ఇప్పుడు చూడండి, జడ్జి గారు కుమారుడు కూడా జడ్జియా ఏమండి అవుతాడా? అవచ్చు, కానీ గ్యారంటీ లేదు. ఈయన కూడా బాగా చదువుకుని చక్కగా ప్రజ్ఞ కలిగి తండ్రి వలె బాగా అనేక ఈ తెలివి గనక కలిగి ఉంటే ఆ పోస్టుకి అధికారం అవుతాడు. కానీ లేకపోతే గ్యారంటీ ఏమిటండి? ఇప్పుడు చూడండి, కరణం గారు పూర్వం ఎట్లా ఉందంటే కరణం గారి కుమారుడు కరణం అండి, ఇప్పుడు అది మార్చేశారండి. సరే, ఇప్పుడు పండితుడు తండ్రి పండితుడు అయితే కుమారుడు కూడా పండితుడు అవుతాడా చెప్పండి? ఏమండి అదేమన్నా గ్యారంటీ ఉంటుందా? లేదండి. పండిత పుత్రుడు అవుతాడండి, పండిత పుత్రుడు. అది ఎవరో మీరే ఆలోచించుకోండి. లేదండి, వాడు ప్రయత్నం చేస్తే పండితుడు అవుతాడు, కానీ లేకపోతే అవుతారా? అదేవిధంగా భృగు మహర్షి చాలా గొప్పవాడు, సమాధి స్థితి బాగా సాధన చేశాడు. కుమారుడు శుక్రుడు నేను అడిగాను, ఏదో ఎవరో అప్సరస ఆకాశంలో పోతుంటే దాని మీద దృష్టిపడి జీవితమే నాశనం చేసుకున్నాడు అని ఆ తదేక దృష్టితో దాన్ని గురించి ఆ ప్రాపంచిక వస్తువుని చింతన చేసి చేసి డౌన్ ఫాల్, కింద పడిపోయింది శరీరం. ఆ చరిత్రంతా నిన్నటి దినం చెప్పాను. కాబట్టి వాసనాక్షయం చాలా ముఖ్యమని నిన్నటి దినం వశిష్ఠులు వారు ప్రతిపాదించినారండి. వాసన అంటే నేను ప్రతిరోజు చెప్తున్నాను, సంస్కారం అండి.
అనేక జన్మల్లో చేసినటువంటి ఒక ఈ సంకల్పములన్నీ రూఢిపడి వాసనా రూపంగా పరిణమిస్తాయండి. అలవాటు, ఈ రోజు అలవాటు రేపేమవుతుంది తెలిసిన, ఇంకా చరిత్రగా మారిపోతుందండి. ఇక మార్చడం మహాకష్టం అన్నది. శివానంద గారు ఏం చెప్పారు చూడండి, శివాన్ ఋషికేశం ఎవరు, డివైన్ లైఫ్ సొసైటీ, సో ఎన్ యాక్షన్ రేప్ ఏ టెండెన్సీ, సో ఏ టెండెన్సీ రేప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ రేప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ రేప్ యువర్ డెస్టినీ అన్నాడండి. నాయన ఈరోజు ఒక కార్యం చేసి రేపు కూడా చేస్తే అలవాటు అయిపోతుంది, ఆ అలవాటే కనుక ఇంకా కంటిన్యూ అవుతే అది చరిత్ర అయిపోతుంది, ఆ చరిత్రే కనుక ఇంకా కొంచెం అలవాటు అయిపోతే ఇట్ డిఫైన్స్ యువర్ డెస్టినీ, అది మన యొక్క లక్ష్యాన్ని అది చూపిస్తుంది, చెప్తుందండి. నరకమా స్వర్గమా, మోక్షం అనేది వీడి మీద ఆధారపడింది, దేని మీద, వీడు చేసే ప్రాక్టీస్ మీద. చెడ్డ అలవాట్లు కనుక రోజు అలవాటు చేస్తే అది హ్యాబిట్ అయిపోతే ఇక మార్చడం ఎంత కష్టం అన్నది. ఇదివరకు అండి ఎలక్షన్స్, ఎలక్షన్స్ అంటే ఎన్నికలు జరిగినాయండి. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందంటే ఒక పార్టీ వాళ్ళు అండి ఒక ఆయన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారండి. ఎవరో తెలుసిన ఆయన ఉపన్యాసం చెప్పాడంటే అనర్గళంగా చెప్పేస్తాడండి, గంగా ప్రవాహంగా అటువంటి మేధాశక్తి కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడండి, ఉపన్యాసములు చెప్పడంలో దిట్ట. ఆయన ఈ పార్టీ వాళ్ళండి కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఏమండి మా ఎలక్షన్స్ అయ్యే వరకు మీరు మేము చెప్పిన చోటకి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పాలి అని చెప్పి వారిని కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన అమోఘంగా ఉపన్యాసం చెప్తాడండి, బల్ల గుద్ది చెప్తాడు. ఎలక్షన్స్ అయ్యే లోపల 3 బల్లలు నాశనం చేశాడండి వాడు, గుద్ది. అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఒక గ్రామానికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పబోతాడండి. గ్రామంలోనండి పగలు ఉపన్యాసం చెప్తే ఎవరు రారండి, రాత్రి 8:30 పెట్టారండి అక్కడ గ్రామస్తులు ఈయన గారిని ఆహ్వానం చేసి, ఏమండి మా ఊళ్ళో ఈ పార్టీని గురించి చక్కగా ఉపన్యాసం చెప్పండి. ఇక చూడండి 8:30 ఆయన వచ్చి హాజరైనాడు. ఓ తండోపతండంగా గ్రామస్తులు వచ్చి వినటానికి సిద్ధంగా, ఎందుకంటే ఈయన ఎలక్యూషన్ ఈయన వాగ్ధాటి చాలా గొప్పదండి, అందుచేత ఎక్కువ మంది చేరిపోయినారు ఈయన ఉపన్యాసం వినటానికి. ఇక చూడండి ఆ ఉపన్యాసం మొదలు పెట్టే టైంలో అందరూ కూర్చున్నారు, ఈయన లేచాడు. ఏమండి నన్ను ఆహ్వానం చేసిన కార్యదర్శి గారు ఎవరు, కమిటీ కార్యదర్శి గారు ఎవరు అన్నాడు. ఉపన్యాసం ముందులో చూపించారు, ఇదిగో ఈయనండి కార్యదర్శినే రాండి అన్నాడు. ఆయన భయపడుతూ వస్తున్నాడు, ఇదేమిటి ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడేమిటని. వచ్చారండి, దేనికని ఒక మీటర్ పుల్ల కర్ర పుల్ల తీసుకురాండి అన్నాడండి, ఒక మీటర్ కర్ర పుల్ల. ఈయనకి ఆ సెక్రటరీ గారు గుండె బద్దలవుతుంది, ఈ పుల్లతో నన్ను కొడతాడో ఏమో మరి, తెమ్మంటున్నాడు సరిగ్గా ఉపన్యాసం టైంలో పుల్ల ఎందుకు, ఈయనకి కర్ర పుల్ల దేనికి అని అనుకుని సరే ఏదో అడిగాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడండి ఒక మీటర్ పుల్ల కర్ర పుల్ల. ఇక చూడండి ఆ కర్ర పుల్ల ఇట్టా పట్టుకున్నాడండి, గంభీరంగా ఉపన్యాసం చెప్పేశాడండి, గబ గబ అందరికి ఆశ్చర్యం కలిగిపోయింది. ఆ ఉపన్యాసం అంతా విన్నారు, కర్ర పుల్ల ఇట్టా పట్టుకున్నాడు, అనర్గళంగా చెప్పేయటం మొదలు పెట్టాడు. అందరు విన్నారు వెళ్ళిపోయినారండి, ఒక్క ఆయన మాత్రం వెళ్ళలేదండి. అందరూ వెళ్ళిపోయినారు ఒక్క ఆయన వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడు తెలుసిన, ఏమండి ఉపన్యాసకుడు గారు మీరు ఉపన్యాసం చెప్పేప్పుడు కర్రపుల్ల ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నాడండి వాడు. ఈ ప్రశ్న అడగటానికి నేను కూర్చున్నాను, అందరూ వెళ్ళారు. ఈ కర్రపుల్ల ఇట్లా పట్టుకున్నారు కారణం ఏమిటంటే వాడు ఏం చెప్పాడు తెలుసండి, ఏమండి నేను ఎక్కడ ఉపన్యాసం చేసినా పెద్ద పెద్ద టౌన్లు సిటీల్లో చెప్పటం అలవాటు, అక్కడ కరెంటు ఉన్నది, ఈ ఊళ్ళోనండి గ్రామం కాబట్టి కరెంటు లేదు మైకు లేదు, నేను ఎప్పుడు ఇట్లా మైకు పట్టుకుని చెప్పే అలవాటు నాకు, ఈ ఊళ్ళో కరెంటు లేదు కాబట్టి నాకు ఉపన్యాసం రావటం లేదు, ఏదో ఇట్ట పట్టుకోకపోతే రావటం లేదు నాకు ఉపన్యాసం, అందువల్ల కర్ర పుల్ల పట్టుకుంటే అనర్గళంగా వచ్చేసింది, నాకు అలవాటు అయిపోయింది ఈ మైకు పట్టుకోవటం అన్నాడండి ఆయన. ఇదారా ఒక కార్యం ప్రతిరోజు చేసేటప్పటికి ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్, అది ఆ మైకు లేకపోతే ఉపన్యాసం రాదండి ఆయనకి. అందుచేత ఒకవేళ మైకు లేకపోయినా ఏదో ఒకటి ఇట్ట పట్టుకోవాలండి ఆయన, పట్టుకుంటే చూసారా ఇది అలవాటు బలపడిపోతే ఏమవుతుందంటే ఇక అది ఇక మార్చడానికి లేదండి. అదేవిధంగా అనేక జన్మార్జితమైనటువంటి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయండి, ఏది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, ఇవి కనుక గట్టిపడినయ్యా బహు కష్టం అండి దాన్ని పోగొట్టడం. కనుకనే విచారణ చేత తత్వజ్ఞానం చేత వాసనలు పోగొట్టాలంటారు ఎవరు వశిష్ఠుల వారు. ఎప్పుడు వాసనలు తొలగిపోయినాయో మనస్సు అండి దానంతట అదే లయం అయిపోతుందండి సరే, మనోనాశం. మనస్సు అంటే దానికి రూపం లేదండి, అనేక వృత్తులు సంకల్పములు అభ్యాసములు ఇవన్నీ చేరితే మనస్సు. ఇప్పుడు మనస్సును లయింపజేస్తేనే మోక్షం అండి సరే, మనో లయం లేక మనోనాశం లేక అమనస్కం, ఆ స్థితి రావాలంటే వాసనలన్నీ తొలగిపోవాలి. చూసారా ఇప్పుడు 5-10 కట్టెలు ఒక చోట చేర్చి అగ్నిహోత్రం వెలిగించండి, దినీప్యమానంగా వెలుగుతున్నది, దాన్ని చల్లారపాలి. ఈ అగ్నిహోత్రం చల్లారపాలంటే నీళ్లు పోయవలసిన పని లేదు, దాన్ని ఎత్తిన ఇసుక మట్టి పోయవలసిన పని లేదు, ఈ నిప్పును ఆర్పాలంటే ఒక్కటే ఉపాయం ఏమిటి తెలుసిన, ఒక్కొక్క కట్టె తీసేయండి. ఒక్కొక్క కట్టె తీసేస్తే అది దానంతటదే ఆరిపోతుందండి. అదేవిధంగా మనస్సు దేనివల్ల ఏర్పడింది, కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి
ధ్రీహి ధీహి చేతత్ సర్వం మన ఏవ అంటాడు. అనేక సంకల్పములు కోరికలు వృత్తులు అన్నీ చేరితే మనస్సు ఏర్పడింది. ఇప్పుడు మనస్సును లయం చేయాలంటే వీటన్నిటిని ఒక్కొక్కటి తొలగించండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అంటాడు శ్రీకృష్ణుడు. ఒక్కొక్కటి తొలగిస్తే ఇంకేం మిగుతుంది? మనోనాశం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆ ఎప్పుడు మనస్సు తొలగిపోయిందో ఆ ఆత్మస్వరూపం ఒక్కటే మిగిలిపోతుందండి. ఇదే మోక్షం. చూచారు ఈ విధంగా నిన్నటి దినం అనేక విషయాలు వశిష్ఠులు వారు చెప్పారు. ఈరోజు దేహాభిమానమును గురించి ఆ రెండు వాక్యములు చెప్పి విరమిస్తున్నారండి. దేహాభిమానం